Paleru Painical Pracheran to the Sukucherconde. Hervey Rosalga Jorka Sagina Pracheru, Isayantron Tomoginande. Paleru Gelpunu Pratistat Kangatis Kunadikara Chiris, Congress Lu, or Yutanla Prajiloki Ville. తెలంగాణలో ఆసక్తి వెక్తోంది పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థుల మధ్య పోటీ కంటే అధికార ప్రతిపక్షాల మధ్య సమరంగా ఇది మారిపోయింది టిఆర్ఎస్ ఓ వైపు పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు మరో సవాల్ విసురుతున్నాయి 13 మంది అభ్యర్థులు పరిలో ఉన్నా అసలు పోటీ మాత్రం తుమ్మల నాగేశ్వరరావు సుజరిత రెడ్డిల మధ్యే 20 రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది అధికార పార్టీ తరఫున 10 మంది మంత్రులు ప్రచారం నిర్వహించారు అన్ని గ్రామాలను చుట్టేశారు అయితే మొత్తం ప్రచార బాధ్యతలను కేటీఆర్ తరపు చాలపై వేసుకున్నారు ఇంటింటికి తిరిగారు టిఆర్ఎస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రచారం చేశారు జిల్లాలో టిఆర్ఎస్ కు పెద్దగా బలం లేకపోయినా ఎన్నికల తర్వాత టీడీపీ కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ లో చేరిపోయారు ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కార్యక్రమించారు దీంతో పాలేరులో గెలుపు తమదేనన్న ధీమాలో ఉంది టిఆర్ఎస్ పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగక 10 సార్లు హస్తానితే విజయం గతంలో ఇక్కడ పోటీ చేసిన సంభాని చంద్రశేఖర్ రామరెడ్డి వెంకటరెడ్డిలకు మంచి పేరు ఉండటంతో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉంది 2014లో కాంగ్రెస్ 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది సెంటిమెంట్ మంత్రంతో ఈసారి కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని నిర్వహించారు Congress trainer and new work Katata Nikovachai. Sucharita Reddiki Matataka, Congress senior Landaru Pracharamlo Palkunnaru. Mallu Batti Vikramarka, Uttam Kumar Reddy, CLP Neta Jana Reddy, Jeevan Reddy, Mallu Ravi, Savita Indra Reddy, Geetha Reddy Lato Patu, Congress senior Lanta Palerno Chuttesar. Congress Kumataka, Telangana TDP Netal Kuda, Rosal Tarbadi Palerlo Pracharamlo Pincher. గత ఎన్నికల్లో 40,000 ఓట్లను సంపాదించుకున్న సీపీఎం ఈసారి తమ ఓట్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ నుంచి పోతినేని సుదర్శన్ మరోసారి రంగంలో ఉండగా పార్టీ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుండడంతో అన్ని పార్టీల నేతలు చివరి ప్రయత్నాల్లో పడ్డారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు మద్యం పంపిణీకి ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పాలేరులో 6 ప్లాటూన్లు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. మరి ఓటర్లు కాంగ్రెస్ కే పీఠం కట్టపెడతారా లేక టీఆర్ఎస్ ను గెలిపిస్తారా అన్నది తేలాలంటే ఓ 5 రోజులు ఆగాల్సిందే.